ప్రభు యేసు క్రీసు నామములు మీ అందరికి శుభములు సామాన్య ఇరవై తొమ్మిదవ శుక్రవారము ఒకే శరీరము ఒకే ప్రభువు ఒకే విశ్వాసము ఒకే జ్ఞానస్థానము మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు ఎఫ్ఎస్ఈలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు ఎఫ్ఎస్ రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి వచనం వరకు ప్రభు సేవకుడను అగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను మిమ్ము పిలిచినవాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు మీరు ఎల్లప్పుడూను సాధువులుగాను సాత్వికులు సహనశీలురుగను ఉండవలేను పరస్పరము సహాయమునర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు శరీరము ఒకటే ఆత్మయు ఒకటే మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా ఒకే ప్రభువు ఒకే విశ్వాసము ఒకే జ్ఞానసానము ఒకే దేవుడు మానవులందరికీ ఒకే తండ్రి ఆయన అందరికి పైగా అందరి ద్వారా అందరి ఎందు ఉండువాడు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నిన్ను వెతుకు కొను వచ్చడి వారు ఇట్టివారే ప్రభు నిన్ను వెదు వచ్చడివారు ఈ ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము యాఫై నాలుగవ వచనము నుండి యాఫై తొమ్మిదవ వచనము వరకు యేసు జనసమూహములతో ఇంకను ఇట్లు చెప్పెను పడమట మబ్బు పట్టుట చూచిన తక్షణమే వాన కురియునని మీరు చెప్పెదరు అట్లే జరుగును దక్షిణపు గాలి వీచుట చూచి వడగాలి కొట్టునని చెప్పెదరు అది అట్లే జరుగును కపట వేషధారులారా మీరు భూమాకాశ లక్షణములను గుర్తించగలరు మరి ఈ చిహ్నములను ఎలా గుర్తింపలేరు ఏది సముచిితమో మీరు స్వయముగా నిర్ణయించుకునరేమి నీపై నీ శత్రువు వేద్యము తెచ్చి న్యాయాధిపతి ఎదుటకు నిన్ను కొనిపోవునప్పుడు మార్గమధ్యముననే అతనితో సఖ్యపడుము లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతి యొద్దుకు పోవును న్యాయాధిపతి నిన్ను బంట్రోత్త చేతికి అప్పగించును అతడు నిన్ను కారాగారమున బంధించును నీవు చెల్లించవలసిన రుణములలు కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నేను నీతో చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక